ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మహాగణాధిపతి అన్నమహ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు జ్ఞానపశువు నాంబ సమేత శ్రీకాళహాశీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మేము మరొక ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభదీధి గంటల పంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ నెల ఆరవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ఈ ఫలితాలు వర్తిస్తాయి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది రావాల్సిన డబ్బులో సగభాగం చేతికి అందుతాయి ఈ స్థలాల అమ్మకం కానివ్వండి కొనుగోలు కానివ్వండి ఇలాంటివి చాలా స్థప్తతో ఉన్నా వాటిలో ఏ రకమైన చలనం లేకపోయినా మీరు చేసేటటువంటి కృషి వల్ల మీరు అనుకున్న స్థలాన్ని అనుకున్న రేటుకి అమ్ముకోగలుగుతారు మీ మీద ఉన్న గుడ్విల్ని నిరూపించుకోగలుగుతారు విద్యా సంపద విషయాలు చిక్కా కలిగిస్తాయి కరోనా వల్ల ప్రత్యక్షిక కానీ పరోక్ష కానీ మీరు నష్టపోతారు సన్నిగ్తుల వాళ్ళ సహకారం తీసుకుతామని ప్రయత్నిస్తే జోగి జోగి రాసుకుంటే బూడిదిరాలనట్టుగా పరిస్థితిగా గోచరిస్తోంది ఎక్కడ చూసినా కానీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధల్లో ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు మనం ఈ మాత్రం కూడా ఉండటం భగవంతుడు దయ అని మీరు భావిస్తారు ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు కోరుకుంటారు దానికోసం కృషి చేస్తారు అనుకున్న ఫలితాలు ఈ వారం కొంతవరకు సానుకూల పడతాయి ప్రభుత్వపరమైనటువంటి పనులు కూడాను సాకూల పడతాయి అదేవిధంగా ఈ వివాహాది శుభకార్యాలు ఉపనయనం వివాహం గృహప్రవేశం గృహారంభం అక్షరాభ్యాసం అన్నప్రాసన సీమంతం ఇలాంటి కార్యక్రమాలకి కొన్ని తేదీల్ని నిర్ణయించుకుంటారు సన్నిహితులైనటువంటి సమస్యలు ఎత్తమంతున్నా కానీ ఒక్కళ్ళు కూడా సహకరిస్తానికి ముందుకు రారు మీ ద్వారా ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉండి కూడా మీ వైపు కన్నెత్త చూడే పరిస్థితిగా ప్రవర్తిస్తారు సరే మన చేతిలో ఉన్న మంచిదో మనం చేశాం వాళ్ళ దగ్గర నుంచి మనమేమి తిరుగుటప్పాలో ఏదో వస్తుందో చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు నా వైపు నైతిక ధర్మం ఉంది అది నన్ను రక్షిస్తుంది ఒకడు పక్కన ఉన్నా లేకపోయినా నాకు వచ్చే దిగులేవి లేదు అందరికీ అండగా ఉండే దేవుడే నాకు కొండ తండగా ఉంటాడని మీరు భావించుకుని కార్యక్రమాలు చేసి విజయవంత ఫలితాలు సాధిస్తారు సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన ఒక జిగురు ఉంటుంది దాని గురించి ఎక్కువగా యోచన చేసి పరిష్కార మార్గాలు కనుగొంటారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ఒత్తిరే కూడాను అష్టములు తేనులతోటి లక్ష్మి తావర వత్తులతోటి దీపారాధన చేయటం ఐశ్వర్య నాగితోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా శక్తి కక్కడాన్ని ధరించాలి కాలమైన రూపులు ధరించాలి ఇది కూడా మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి అంశం